నిన్న జరిగిన మహానాడు మీ మహానాడు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది తెలుగుదేశం శ్రేణులు కూడా తండాలుగా రావడం జరిగింది నాయకులు కూడా అసలు కన్నులు విందుగా స్టేజ్ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించింది సో ఈ క్రమంలో నిన్న తెలుగుదేశం పార్టీ అసలు ఎస్టిమేట్ చేసిందా ఎంత దారుణంగా వస్తారని తాడేపల్లి తొండల చెడ్డు పగలే విధంగా తండాలుగా మహానాడు వేదికకి మహానాడు పసుపు పండగకి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ముందరగా తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు వంచి ప్రాధాన్యత తెలియజేసుకుంటూ ప్రతి మహానాడు కూడా అంటే ఈ మహానాడు కాదండి మీరు తెలుగుదేశం పార్టీ ఏర్పడినటి నుంచి వాళ్ళు చూసుకుంటే ప్రతి మహానాడు కూడా చాలా అద్భుతంగా రంగరంగ వైభవం జరిగేది అయితే ఈసారి ఏంటంటే ప్రత్యేక పరిస్థితులు అండి అంటే వాతావరణం అనుకూలించదేమో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి మా పార్టీ అధినాయకత్వం ప్రభుత్వాన్ని ఒంగోలు ఉన్నటువంటి మినీ స్టేడియం అర్థ్యం అనేది ఆడడం జరిగింది సరే వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయిపోతారో వీళ్ళు ఎక్కడ జనాల్లోకి వెళ్ళిపోతారో ఒక భావంతో వాళ్ళు ఏదైతే వాళ్ళు మాకు స్టేడియం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారో అది మాకు కీడు కంటే కూడా మేలే ఎక్కువ చేసిందండి ఎందుకంటే ఒకళ్ళు స్టేడియం తీసుకుంటే ఐ రియల్ వాంట్ టు థ్యాంక్ దేమ్ ఎందుకంటారేమో ఒకరు స్టేడియం తీసుకుంటే యాభై వేల మందితో కంప్లైంట్ అయిపోవడం సరే ఆ రోజు స్వచ్ఛందంగా రైతులు ముందర రావడం జరిగింది వాళ్ళ యొక్క ఫలాన్ని మాకు ఇవ్వడం సభ నిర్వహించుకోవడం కోసం చెప్పి ఇవ్వడం జరిగింది కార్యక్రమాలు మొదలయ్యాయి తర్వాత కూడా కొంతమంది నాయకులు వర్షం పడితే పరిస్థితి ఏంది ఏ రకంగా ఇబ్బందులు వస్తాయి ఏందాని మీద ఒక బేరే ఒక అంచనాలు వేసుకుంటూ బేరే చేసుకుంటూ సమావేశం జరుగుతున్నప్పుడు ఓటే అనుకున్నాం వర్షం పడినాయండి బురద అయిపోయినండి ఏమైనా అయిపోయినా సరే అధినాయకుడు ఇచ్చే స్పీచ్ ఆ వర్షంలో దర్శనం ఏందామని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇరవై ఏడు తారీఖు జరిగినటువంటి ప్రతినిధి సభ ఏదైతే ఉందో దానికి ఒక నలభై నుంచి అరవై వేల మంది వస్తారని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా అంచనాలను తారుమారు చేస్తూ దాదాపు లక్ష పైచలకు మంది ప్రతినిధులు ఆ యొక్క ప్రతినిధి సభ రావడం జరిగింది ఆ రోజు ఇటు తెలంగాణ సంబంధించి కానివ్వండి అటు ఆంధ్రా సంబంధించి కానివ్వండి వివిధ అంశాల మీద తీర్మానాలను ప్రవేశపెట్టడం వాటిని బలపరచడం తర్వాత మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జాతీయ నాయకుడి మీద ఎన్నుకోవడం జరిగింది ఇక మరుసటి రోజు అంటే ఇరవై తారీఖు నాడు మహానుభావుడు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తార రామారావు పురస్కరించుకొని ఆ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించడం కానివ్వండి తర్వాత సాయంత్రం పెట్టిన బహిరంగ సభ కానివ్వండి చూసుకుంటే మీకు అంటే ఆ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందనో భయంతో వాళ్ళు ఇటు మాకు బస్సులు ఇవ్వడానికి నిరాకరించారు ప్రైవేట్ బస్సులను హైర్ చేసుకోవడం లేకుండా అంటే ఈ సభ జరగకూడదు సక్సెస్ కాకూడదని చెప్పి వాళ్ళు ఎన్నో అడ్డంకులు ఎన్నో అడ్డంకులు మాకు కల్పించినప్పటికీ ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం సభయ్య దాకా కూడా జనాలు వస్తూనే ఉన్నారు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది జనాభా వస్తుందని చెప్పి అంచనా ఏ అంచనా అయితే మేము ముందరేసుకున్నాము దాన్ని తారుమారు చేస్తూ అసలు మాకే ఆశ్చర్యం కలిగించే విధంగా ఆరు లక్షల పైజీలక ఇప్పుడు నేను చెప్పే మాట కదండి యూ కెన్ సీ ద విజువల్స్ ఆరు లక్షల పైచీలకు కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆ యొక్క సభా వేదిక ముందు ఉండి అదే రకంగా సభావేదిక వెనకలు కానివ్వండి లేకపోతే ఇటు హైవే మీద కానివ్వండి ఇరుక్కుని చిక్కుకుని దాదాపు లక్ష నుంచి మంది ఉండుం చూస్తే సభ ఏ రేంజ్కి సక్సెస్ అయింది అనేది నేను చెప్పక్కర్లే ఎందుకంటే అటు పోలీస్ సపోర్ట్ లేదు సభా ప్రాంగణంలో ఎక్కడ కూడా పోలీసులు లేరండి బయట కూడా చూసుకుంటే బయట ఉండి అట్లీస్ట్ ట్రాఫిక్ని అంటే సిక్స్ వే హై సిక్స్ లైన్ హైవే అనేటువంటి ఆ లైన్ హైవేని కూడా ట్రాఫిక్ని నియంత్రించ నియంత్రించలేకుండా వాళ్ళు అటు ముప్పై అటు ముప్పై కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ జామ్ అయింది అంటే ఏ రేంజ్కి జనాలు వచ్చి ఉంటారు ప్రభుత్వం ఏ రేంజ్కి వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఏ రేంజ్కి జనాలు ఆశలు పెంచుకుంటా ఉన్నారు ఇవాళ అదన్న నిదర్శనం అది మీరు చూసుకుంటే ఇవాళ మీరు ఇరవై ఏడు తారీఖు పోదు అంటే మీకు వసతులు కల్పించడం కూడా పార్టీ ఎక్కడ వెనక వెనక లేదండి ఇరవై ఏడు పొద్దున పొద్దున్న మొదలు పెడితే టిఫిన్తో మొదలు పెడితే నాలుగు రకాల టిఫిన్లు స్వీట్లతో మొదలు పెడితే ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం ప్రజలు మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే కూడా హైవేల మీద ఆపి వాళ్ళకి భోజనాలు ఇచ్చి పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు సభా వేదిక రావడానికి ఇరవై ఎనిమిది తారీఖు రావడానికి దాదాపు గంటల టైం ఆయన ఆయననే ట్రాఫిక్ ఎదుర్కొవడం జరిగింది సో ఈ సక్సెస్ని ఎవరు అకౌంట్లో వేస్తారు లోకేష్ అకౌంట్లో ఇవ్వాలా లేకపోతే చంద్రబాబు అకౌంట్లో ఇవ్వాలి కార్యకర్తలు అకౌంట్లో ఇవ్వాలి ఎందుకంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగిలిన నాయకులు కానివ్వండి వీళ్ళందరూ ఎంత కష్టపడ్డా ఏం చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే కార్యకర్త అనేవాడు అక్కడికి వస్తేనే సక్సెస్ అవుతుంది ఎటువంటి మొ మొబిలిటీ లేకపోయినా అంటే ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా సరే సహజంగా ఎలాంటి సభలు క్లిక్ అయినప్పుడు మద్యం మందు ఇచ్చి తరలించారనే ఒక ఆరోపణ అయితే ఉంటుంది కదా సరే మీకు మద్యం తాగి ఎవరైనా కనపడ్డా మీకు అక్కడ సరే ఇప్పుడు మిగిలిన ఛానల్ కొన్ని కొన్ని ఛానల్ చూపిస్తే కొన్ని టీడీపీ ప్రో టీడీపీ ఛానల్ ఎల్లో మీడియా అని చెప్తారు రైట్ మరి వాళ్ళ సొంత ఛానళ్ళు కూడా ఎక్కడైనా సరే మద్యం తాగి వాళ్ళ సభలకు వస్తున్నట్టు మద్యం తాగి ఎవరైనా సభలు రావడం జరిగిందా అలాంటి దాఖలాలు మీకు ఎక్కడైనా కనపడ్డాయా డబ్బులు ఇచ్చి ఎవరైనా మొబైలైజ్ చేసినట్టు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడడం జరిగిందా స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు మీ పార్టీని సక్సెస్ ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి స్వచ్ఛందంగా రావడం జరిగింది